Hello friends, ee roju manam pachchasanaga pappu alage biyanni teeskoni tasty ga undetuvanti barfi ni ela tayar chesukovachu chuddam. Ee barfi normal ga undetuvanti rava barfi kanna kuda chaala tasty ga untundi. Manam pachchasanaga pappu ni nanabettukunte chalu kevalam dinni oka 10-15 nimshala lope easy ga tayar chesukovachu. Munduga ee barfi ni tayar chesukodaniki kavalsina ingredients ento chuddam. ఇక్కడ నేను ఈ కప్ తో 1/2 కప్పు పచ్చసనగ పప్పుని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 1 గంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. మనం ఏ కప్ తైతే పచ్చసనగ పప్పుని తీసుకుంటున్నామో అదే కప్ తో 1 కప్పు బియ్యాన్ని తీసుకొని పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకున్న తర్వాత 1 pan లోకి వేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం అనేది బాగా ఫ్రై చేసుకుంటే మనకి బర్ఫీ అనేది మంచి రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యం తో పాటుగా 10 కాజు 10 బాదం ని కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాజు బాదం అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే. కాజు బాదం వేసుకోవడం వల్న బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బియ్యం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ని ఆపేసుకొని దీన్ని కొంచెం సేపు చల్లారనిచ్చి ఒక మిక్సర్ జార్ లో తీసుకొని బరికగా గ్రైండ్ చేసుకోవాలి. మనం బియ్యపు రవని ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ పిండిని మరొక బౌల్ లోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సర్ జార్ లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చసనగ పప్పుని కూడా వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై అదే pan ని పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్ తైతే బియ్యం పచ్చసనగ పప్పుని తీసుకున్నామో అదే కప్ తో 3 కప్పుల చిక్కని పాలని పోసుకోవాలి. ఇలా పాలని పోసుకున్న తర్వాత దీనిని బాగా మరిగించుకోవాలి. మీరు పాల ప్లేస్ లో ఈ రెసిపీని నీళ్ళతో కూడా తయారు చేసుకోవచ్చు. పాలని గనుక తీసుకున్నట్లయితే బర్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చసనగ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ పచ్చసనగ పప్పు మిశ్రమాన్ని వేసుకునేటప్పుడు స్టవ్ ని ఆపేసుకొని లేదా లో ఫ్లేమ్ లో పెట్టుకొని గనుక వేసుకున్నట్లయితే అడుగంటుకోకుండా ఉంటుంది. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బియ్యం కాజు బాదం పొడి ఉంది కదా దాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీకు ఉండలు కడుతుంది అనిపిస్తే స్టవ్ ని వెంటనే ఆపేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకోవచ్చు. లేదా దీనిని చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి వేసుకొని మరలా pan లోకి వేసుకొని దీన్ని కలుపుకోవచ్చు. మనం తీసుకున్నటువంటి బియ్యం పిండి అలాగే పచ్చసనగ పప్పు మిశ్రమం మొత్తం ఈ పాలల్లో బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పాలల్లోనే ఉడకడం వల్న బర్ఫీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఈ పాలల్లోనే ఉడికించుకోవాలి. అప్పుడే మనకు పచ్చసనగ పప్పులోని పచ్చి వాసన అంతా పూర్తిగా పోతుంది. మనం నార్మల్ గా చేసుకునేటువంటి రవ బర్ఫీ కన్నా కూడా పచ్చసనగ పప్పు బియ్యంతో చేసుకునేటువంటి ఈ బర్ఫీ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే పచ్చసనగ పప్పుని నానబెట్టుకుంటే చాలు కేవలం 10-15 నిమిషాల లోపే చాలా ఈజీగా ఈ బర్ఫీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పంచదారని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్ తో అన్ని ఇంగ్రీడియన్స్ ని తీసుకున్నామో అదే కప్ తో పంచదారని 1 కప్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కాస్తంత ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే, వేసుకోకపోయినా పర్వాలేదు. కలర్ ని వేసుకోవడం వల్ల ఇది కలర్ఫుల్ గా ఉంటుంది, లేకపోతే వైట్ కలర్ లో ఈ బర్ఫీ అనేది వస్తుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. మీ దగ్గర నెయ్యి అందుబాటులో గనుక లేకపోతే ఆయిల్ ని కూడా ఇందులోకి వేసుకోవచ్చు. ఆయిల్ అయితే 3 టీ స్పూన్స్ ని యాడ్ చేసుకోండి. అలాగే నెయ్యి ప్లేస్ లో బటర్ ని కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు నెయ్యిని వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్పాచులతో బాగా కలుపుకుంటూ ఇది పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మరొక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని మరలా దీన్ని బాగా కలుపుకోవాలి. అవసరం అనిపిస్తే మధ్య మధ్యలో కాస్తంత నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండడం వలన ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పాన్ నుంచి త్వరగా సెపరేట్ అయిపోతుంది. ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడానికి కనీసం 4 నిమిషాల సమయం అనేది పడుతుంది. మనం వేసుకున్నటువంటి పాలు మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి. మీరు ఇదే ప్రాసెస్తో రవ్వ బర్ఫీని కూడా తయారు చేసుకోవచ్చు. రవ్వ బర్ఫీ అనేది తయారు చేసుకోవడానికి బియ్య పిండి బదులుగా రవ్వను తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ని ఇదే విధంగా తీసుకున్నట్లయితే రవ్వ బర్ఫీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. మనం ఇందులో వేసుకున్నటువంటి బియ్యం ఏ బియ్యం అయినా సరే తీసుకుని పొడిగా తయారు చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఏ బియ్యంతో అయినా సరే ఈ బర్ఫీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ప్యాన్ నుంచి బాగా సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆపేసుకుని దీనిని నెయ్యి రాసుకున్నటువంటి కేక్ టిన్ కానీ ఏదైనా ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. దీనిని వెంటనే స్పాచులతో సమానంగా చేసుకోవాలి. ఆరిన తర్వాత చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కాబట్టి ముందుగానే వేడిగా ఉన్నప్పుడు దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీనిపైన సన్నగా చాప్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను సన్నగా తురుముకున్నటువంటి పిస్తాని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే ఈ విధంగా తురుముకొని దీనిపైన చల్లుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారనిస్తే సరిపోతుంది. 10 నిమిషాల్లోపు ఇది చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిని మీకు నచ్చినటువంటి షేప్లో పీసెస్గా కట్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా డిఫరెంట్గా ఉండేటువంటి ఈ బర్ఫీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మనము 1 వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఇప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో 1 వీక్ తర్వాత కూడా అదే టేస్ట్తో చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.